గా జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరిని వదలలేదు. బీఆర్ఎస్ వ్యతిరేకులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్. 300 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసిన తిరుపతి అన్న టీము. లిస్టులో పొంగులేటి, వివేకు, రాజగోపాల్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, కొండలరెడ్డి ఎన్నికల టైంలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల డబ్బు పట్టివేత. యశోద ప్రతిమ హాస్పిటల్ నుంచి బీఆర్ఎస్ నేతలకు భారీగా డబ్బు పంపిణీ. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు. భుజంగరావు తిరుపతి అన్న స్టేట్మెంట్స్ లో ఆ వెలుగులోకి సంచలన విషయాలు వచ్చినట్ట. ఇగో చూడు, ఇగో ఈ లుచ్చలు చూడు ఏం చేసిరో. సిగ్గుచేటు వీళ్ళు, వాళ్ళు ఆ కాకి డ్రెస్కే చీడపురుగుల అసంటి వాళ్ళు. వీళ్ళతో మొత్తం అందరికీ చెడ్డ పేరు వచ్చి పాడైతుంది. ఇప్పుడే ఏమైతుందంటే, ఇక వీళ్ళు వాళ్ళు ఆఖరికి ఇదే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. మొత్తం ఇచ్చినంత మొత్తం ఇంకా ఎక్కడికక్కడ ఎవడు పెద్ద ఆయన అంట. పెద్ద కేసీఆర్ ని పెద్ద ఆయన అని పెద్ద ఆయన అని పెట్టుకోరు. ఆయన పేరు పెద్ద ఆయన అని పెట్టుకోరు. పెట్టుకున్నారు అట్లా. ఇక చూడు, ఇదే రిమాండ్ రిపోర్ట్. ఏది కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. శవన్ కుమార్, హరీష్ రావు గారి హస్తం కూడా మంచి గట్టిగానే ఉంది. ఇగో సిమిలర్లీ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2021 చింతపండు నవీన్ అట్ తీన్మార్ మల్లన్న ఏ ఫ్రీలాన్స్ న్యూస్ రీడర్ ఆన్ యూట్యూబ్ వాస్ అరెస్టెడ్ బై యాజ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎస్ఐబి చీఫ్ ఇన్ సమ్ ఎక్స్ట్రాక్షన్ కేస్ బుక్డ్ అగనెస్ట్ హిమ్ ఇన్ చిల్కల్గూడ ఏరియా. హీఈస్ ఏ సెవర్ క్రిటిక్ ఆఫ్ సీఎం కేసీఆర్ పెద్ద ఆయన అండ్ యూజ్ టు ఇరిటేట్ హిమ్ విత్ హీస్ కంటిన్యూస్ క్రిటిసిజం ఆఫ్ కేసీఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్. హీ హ్యాడ్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ ఇన్ ఎర్లీ 2021 అండ్ హ్యాడ్ గివెన్ టైట్ ఫైట్ టు ద టీఆర్ఎస్ పార్టీ. ఎస్ఐబి చీఫ్ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై సీఎం. ఏమో ఎస్ఐబి చీఫ్ ఏమన్నట అడిగిందట ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి హాస్ బీన్ ఆస్క్డ్ బై సీఎం టు పుట్ హిమ్ అండర్ కంటిన్యూస్ సర్విలెన్స్ అండ్ ప్రణీత్ కుమార్ యూజ్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ తీన్మార్ మల్లన్న టు మీ రెగ్యులర్ బేస్డ్ ఆన్ హీస్ సర్విలెన్స్. వి ఆల్సో యూజ్ టు డిస్కస్ అబౌట్ టీచింగ్ హిమ్ ఎ లెసన్ సెవెర్లీ సో దట్ హీ బికమ్ సైలెంట్ కంప్లీట్లీ. అతను అంటే తీన్మార్ మల్లన్నను కంప్లీట్గా గొంతు నొక్కడానికి చాలా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకోరట. మాట్లాడకుండా చేయాలని చెప్పి చాలా పెద్ద డిస్కషన్ జరిగిందట. వీళ్ళ ముందట సీఎం కేసీఆర్ అడిగిందట. సీఎం కేసీఆర్ తీన్మార్ మల్లన్న మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టండి అని చెప్పిండట. తన ఫోన్ ట్యాప్ చేసి నేను కూడా కేసీఆర్ పైన కేసు పెట్టబోతా ఉన్నా, కేసీఆర్ అండ్ వీళ్ళ పైన కూడా కేసు పెట్టబోతా ఉన్నా. ఇక అలాగే ఈడేవాడు 12 ఎకరాలు ఉండేగా వాడు పత్తకు దొరుకుతలేడు. వాడు యాడున్నా పట్టుకునేడే, ఇరిచిపెట్టేది అయితే లేదు. వాడు నువ్వు ఏడికి నువ్వు తప్పించుకోరా బయ్య. ఇక నేను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవచ్చుడే. 12 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చేసేయి ఏడున్నదో. ఇగో ఈ రకంగా నేను గతంలోనే చెప్తున్నా, ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, నా ఫోన్ ట్యాప్ చెప్తున్నారు అని చెప్పి ఇగో ఇదే ఇవాళ రిమాండ్ రిపోర్ట్ లో బయటపడ్డ వాళ్ళే చెప్పిండ్రు. కేసీఆర్ఏ ఇగో కేసీఆర్ఏ చెప్పిండట. కేసీఆర్ఏ ఎవరికి? ఎస్ఐబి చీఫ్ కి చెప్పిండు. ఎస్ఐబి చీఫ్ కి చెప్పిండట, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ కి. ఎస్ఐబి చీఫ్ హ్యాడ్ ఇగో చూసుకోరు సార్, ఇగో ఇది కేసీఆర్ కథ, ఇది కేసీఆర్ వ్యవహారం. ఇంకా వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఆ రోజు. అయితే ఈ పెట్టిన కేసు అన్ని ఎందుకు పెట్టిరు అంటే కేసీఆర్ నిరుచేట్ చేస్తుండ్రు కాబట్టి ఈ కేసు బుక్ చేసినామని చెప్తున్నారు. ఇలా ఈ కేసులు బుక్ చేసినాం ఎందుకంటే, ఈ కేసు ఎందుకు బుక్ చేసినాం అంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ను వీటన్నిటినీగో అండ్ గవర్నమెంట్ పాలసీస్ని క్రిటిక్ చేస్తూ ఉన్నాడు, తర్వాత కేసీఆర్ను ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అని కేసీఆరే చెప్పిండట. కేసీఆరే చెప్పి నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది ఆఫీసర్లు అడిగారు నైట్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు కూడా అడిగారు. ఎవరు అడిగారంటే అది ఒక లేడీని అట్లా మాట్లాడచ్చా సుదర్శన్ అంటే నేను అన్నా. అట్లే మళ్ళీ ఏమంటున్నట్టు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ పేరు ఎందుకని, అది మీ అక్క చెల్లెలు అయితే ఇట్లా చేస్తావా అంటే మా అక్క చెల్లెలు అయితే మూతి పనులు రాలగొడతాం మేడం, ఎందుకంటే ఇటువంటి గివి ఏరు కదా. జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టు ఆఖరికి జడ్జీలే కూడా హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. చూసుకో ఎంత పెద్ద నీచులో. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం అరే సంధ్యా శ్రీధర్రావు కాల్ చేద్దాం ఒకసారి. ఇగో ఎలక్ట్రోల్ బాండ్లు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి ఆయనతో వేయించారు, పైసలు వేయించారట. ఆ చూసుకో ఇక
వేస్తుంది కూడా ఇల్లే ఇక వస్తాదులు పదమూడు కోట్లు అట ఆయన దగ్గర. టాస్క్ ఫోర్స్ ఒత్తిడితో బీఆర్ఎస్ కోసం 13 కోట్లు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. 13 కోట్లు ఎలక్ట్రోనల్ బాండ్లు కొనుగోలు చేసిన సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు అని నిజమేనా అన్న ఇది? ఈ టాస్క్ ఫోర్స్ కారణంగా ఇచ్చిరా అన్న మీరు ఒత్తిడి కారణంగా నిజంగానే ఇచ్చిరా? టాస్క్ ఫోర్స్ టీవీ ఫైవ్ సాంబశివరావు. సాంబశివరావు ఎందుకు ఉంటాడు ఇలా? సాంబశివరావుకి ఇచ్చినట్ట? ఏం జరిగిందన్న ఆ రోజు? అసలు నిన్ను ఏ కేసులో ఇబ్బంది పెట్టారు? రెంట్కి అంతకు ముందు నిమంత్రణ 2013 నుంచి 20 దాకా ఉండేవాడు క్యాటరర్. అతను ఖాళీ చేయగానే ఇతను వీళ్ళు వచ్చారు తీసుకుంటాం మనం. లీజ్ కి ఇచ్చాము. లీజ్ కి ఇచ్చిన తెల్లారి మా పక్క ల్యాండ్ మేము బ్యాంక్ ఆప్షన్ లో ఉన్న మై హోమ్ రామేశ్వరం కబ్జా పెట్టాడు. ఇక మా మీద కేసులు పెట్టడం స్టార్ట్ అయింది. తర్వాత పోలీస్ స్టేషన్ లో అప్పుడు మా ఎదురుగా గచ్చిపోలి పోలీస్ స్టేషన్ ఈ ప్రభాకర్ బాంబర్ శ్యామ్ సుందర్ అని ఏసీపీ మేము వెళ్ళి కేసు మా సేల్డీ డాక్యుమెంట్ ఉందంటే కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కన్వెన్షన్ లో కూడా ఇక వీళ్ళు ఎట్లా అంటే నెక్స్ట్ డే నుంచి కన్వెన్షన్ లో కూడా మమ్మల్ని రానియకుండా సెక్యూరిటీ పెట్టి లోపలికి కూడా రానియదు ప్రాపర్టీ చేసి ఇక మేము కాదు రెంట్ ఇవ్వలేదు 6 మంత్స్. ఇక అప్పుడు ఎవరినో పట్టుకొని వెళ్ళి కూర్చొని మాట్లాడి 15 కోట్ల రూపాయలు ఇచ్చి కన్వెన్షన్ ఖాళీ చేయించుకున్నాం. 15 కోట్ల రూపాయలు? అవును. 13 కోట్లు అంటారు. 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ప్రభాకర్ వియంకుడు రవీంద్ర ఫస్ట్ మా దగ్గర బ్లాక్ మెయిల్ చేసి తీసుకుని 15 కోట్లు కన్వెన్షన్ ఖాళీ చేయడానికి. ఆ ఎపిసోడ్ లో వీళ్ళు సాంశీలో నాకు తెలుసు నేను చూసుకుంటా మాట్లాడి నేను అది చేస్తా ఇది చేస్తా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి మా దగ్గరకు వచ్చాను. నాకు పెట్రోల్ బంక్ పెట్టారు సార్ నేను ఇవన్నీ చూసుకుంటాం ఇవన్నీ ప్రాపర్టీలు కాపాడతా ఇవన్నీ మేము ఇష్యూస్ చూసుకుంటాం మిమ్మల్ని ఎవరు రా మీరు మీరు కమ్మ సామాజిక వర్గం మిమ్మల్ని ఇక్కడ బతకనేది ఇక్కడ తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళు అది ఇది అని చెప్పి తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ అట్లా ఇట్లా తీసుకొచ్చి చెప్తే మేము కూడా తెరలే ఉంటాడు కదా మీడియాలో ఉన్నాడు పవర్ఫుల్ పర్సన్ అనుకోని నమ్మేమంటారు. అతను వచ్చినాకే మాకు అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇష్యూ వచ్చింది కదా మీకు సంబంధించి, మరి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ఏమైనా కేసు కూడా పెట్టారన్నా? మేము కేసు ఆల్రెడీ 2 కేసులు పెట్టాము 2 కేసులు ఫైల్ అయినాయి సంవత్సరం. ఇప్పుడు ఏ టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద? టాస్క్ ఫోర్స్ సిబ్బంది మీద వెళ్ళి కేసు పెట్టాము కానీ ఇంకా కేసు రిజిస్టర్ కాలేదు. మీరు మరోసారి ప్రయత్నం చేయకపోయినారా? చేస్తాను తప్పకుండా. ఓకే అన్న, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గౌడ్ సాంశీరావు కలిసి మమ్మల్ని బెదిరించి ఎలక్ట్రోల్ బాక్స్ ఇచ్చారు. ఏది మన మహబూబ్నగర్ తుపాక్సీనా? అవును అమ్మా. అచ్చా ఓకే ఓకే, పెద్దగానే ఉంది. నేను చెప్తా అన్న. సరే థ్యాంక్ యూ. మీరు ఒకసారి ట్రైన్ ఇవ్వండి మదన్ గారు. అరే మీరు మార్నింగ్ న్యూస్ కి రండి అన్న. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. మీరు మా రాబోయే ఎమ్మెల్సీ మీలాంటి వాళ్ళు వచ్చినా కనీసం మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. తప్పకుండా అన్న, మీ అందరి ఆశీర్వాదం తోటి ప్రజలందరి ఓటర్లందరి ఆశీర్వాదం తోటి గెలుస్తాననేటువంటి నమ్మకం ఉంది. చూద్దామన్న 5 తారీఖు రోజు. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, అది ఇగో ఇది కథ చూసిరా. యాక్చువల్గా 15 కోట్ల రూపాయలు ఇక్కడ డీల్ నడిచిందట. ఆయన కన్వెన్షన్లకు పోయి కబ్జా పెట్టి 15 కోట్లు ఇస్తే ఇడిపిస్తామని ఖాళీ చేస్తామని కాల్ చేసిరట. ఇలా 13 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో పోయినాయి. ఓ రాయన ఇలా కథలు చూస్తే ఇప్పట్లో వెళ్ళారు కేసీఆర్ కుటుంబం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకలే టార్గెట్గా గత ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ను 3వ సారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టు వెల్లడైంది. సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష లీడర్లు, పోలీసు ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించినట్టుగా తేలింది. ఇది జడ్జీలు, లాయర్లు, జర్నలిస్టులు ఎవరెవరిని ఎవరిని కూడా వదలలేదట. బీఆర్ఎస్ వ్యతిరేకలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారట. ఇది అయ్యా కేసీఆర్ కేసీఆర్ నీతి జాతికి ఇది. నా ఫోన్ ట్యాప్ చేసిరు, నేను మొత్తుకుంటూనే ఉన్నా. యాక్చువల్గా ఏంటంటే నేను ఫోన్ వాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ఏం చేస్తా అంటే మా వాళ్ళకు మా ఆఫీస్ వాళ్ళకి డైవర్ట్ పెట్టుకుంటా.